पश्चिम गोदावरी जिला येलूर सिटी हलो दलित चलो कलेक्टरेट अने निनादाल शनिवारपेट बूक पेत्तमदार आगड़ाल बाधित इंदिरा कॉलनी दलित शांतियुत निरसन दीक्षक पिलुपुनिच्चिंदि తమ దైవమైన అంబేద్కర్ ఫ్లెక్సీని ధ్వంసం చేసి మేము వేసుకున్న గుడిసెలను సామాగ్రి ధ్వంసం చేసి మాపై దాడి చేసి అసభ్యకరంగా అవమానించే రీతిలో ప్రవర్తించిన వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేయాలని పేట స్థానిక ఇందిరా కాలనీ కోలామణి బాధితురాలు తన బాధను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన ఎస్సీ రాష్ట్ర కన్వీనర్ గుంపుల డాక్టర్ బాబు, అధికార ప్రతినిధి మతే బాబి, వీరపల్లి కుమారి మరియు ఎస్సీ రాష్ట్ర దళిత సంఘం నాయకుడు నోకపేయి కార్తిక్, ఇంకా ఇందిరా కాలనీ ఎస్సీ మాదిగ బాధితులు తదితరులు పాల్గొన్నారు. ముప్పై సెంట్లు చొప్పున ఏడుగురు పంచుకోవడం జరిగింది. దాని విలువ 2.5 కోట్లుగా ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ ఉంది. అయితే ఈ విషయం మీద మా దళితులకు చెందాల్సినటువంటి భూమి విషయంలో మేము స్టే కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చాం. స్టే ఆర్డర్ ఏంటంటే దీన్ని 12 వారాల్లోగా కలెక్టర్ గారికి ఇచ్చింది. పరిశీలించి దళితులకి వీళ్ళు నిజంగా దళితులు నిరుపేదలైతే కనుక వీళ్ళు కేటాయించండి, దీన్ని పరిగణలోకి తీసుకోండి అని. దాన్ని కూడా పరిశీలనలో చేసుకోలేదు. సరే తర్వాత మళ్ళీ మేము ఏం చేసామంటే ఎస్సీ కమిషన్ ఆశ్రయించాం. ఎందుకనంటే అక్కడ మేము గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలు తీసేసి అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ ఫ్లెక్సీని చింపేసిన కారణంగా ఎస్సీ కమిషన్ చేసి ఆయన కూడా ఒక లేఖ రాశాడు. ఆర్డీఓ గారికి రాశారు, ఎంఆర్ఓ గారికి రాశారు, జాయింట్ కలెక్టర్ కూడా ఒక లెటర్ రాశారు. అయినప్పటికీ కూడా ఆ లెటర్ను కూడా పక్కకు పెట్టి మీరు దళితులు, మీరు ఉండాల్సింది ఊరిలో కాదు, ఊరు చివర అని చెప్పేసి అన్నమాట వాస్తవమా కాదా అనేది మరి ఈ మీడియా పరంగా వాళ్ళని అడుగుతారు. ఒకటే చెప్తున్నాం, ఆల్నాని గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మీరు దళితులు మేనమామ అన్నారు. దళితులను మేనమామలు కానీ ఓట్లు వేయించుకున్నా మీరు, ఇదే మాదిగులు శనివారపేటలో తలకాయలు పగల కొట్టుకుంటే వైజాగ్లో ఓడిపోయిన ఎమ్మెల్యే అయినా నువ్వు వైజాగ్ నుండి వచ్చి ఇక్కడ గెలిచావు. మరలా ఇదే మాదిగులతో పెట్టుకుంటే, దళితులతో పెట్టుకుంటే మళ్ళీ నిన్ను ఓడగొట్టి వైజాగ్ ఇంట్లో కూర్చోబెడతాం. జాగ్రత్త సార్, కూర్చోండి. చెప్పనన్నావు ఏది కలెక్టర్ వల్ల కాదే, ఎవరి వల్ల కాదు, మమ్మల్ని పట్టించుకునే వారు లేరు. మాట ఇందిరా కాలనీ మేము దళితులకు సంబంధించిన బిడ్డలము. అయితే మా గ్రామం దళితుల గ్రామం అది. మా దళితుల పొలాలు కొని మాకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి నమ్మబలికి మేము వేసుకున్న గుడిసెలు పీకేసి మమ్మల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి లక్ష్మీపురంలో ఇచ్చారు. ఎవరెవరో మా స్థలాలు కొని జగనన్న, నా ఆళ్ళనాని గారు వేరే క్యాస్ట్లను తీసుకొచ్చి దళితుల భూములు వాళ్ళకి ఇళ్ల స్థలాలుగా ఇచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి, మేము దళితులమైన మమ్మల్ని తీసుకెళ్ళి ఊరు చివర ఎక్కడో మీరు ఊరు చివరే ఉండాలని చెప్పేసి మాకు ఊరు చివరి ఇచ్చారు. మేము అదేంటన్నా అని చెప్పేసి మేము అడగ్గా మీరు అక్కడే ఉండాలి, మీరు ఇక్కడ ఉంటా వీళ్ళదే, అది మా ఓసిలది మాత్రమే, మాది ఊరు అని చెప్పేసి మమ్మల్ని అద్దం కరిబాబు, శ్రీశ్రీ శర్మ, గూడుపూడి శ్రీనివాసరావు కార్పొరేటరు ఇట్లాగ మమ్మల్ని అనగా మేము మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఆ కాగితాలు తీసుకొని. వెళితే మేము ఇచ్చిన చోటే మీరు ఉండాలి, మీకు ఇష్టమైతే తీసుకుని లేకపోతే అక్కడ పడేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మేము దిక్కు దోసుకు మేము మళ్ళీ వచ్చేసాం ఇళ్ళకి. మేము పాసి పనులు చేసుకోవడం వల్ల మాకు ఏమీ, మేము ఎక్కడికి వెళ్ళి కష్టపడుకుంటాం, అడవిలో తీసుకెళ్ళి ఊరి చివరి పడేశారనేసి అంటే మీకు ఇష్టమైతే వెళ్ళండి లేకపోతే లేదని చెప్పేసి అన్నారు. అన్న నెల రోజులకి మేము వేసుకున్న గుడిసెల దగ్గర స్థలాల్లో మెరకలు పోపి చేసుకొని, చెరువు అది మెరకలు పోపి చేసుకొని ఇక వీళ్ళందరూ కలిసి ఏడుగురు 30-30 సెంట్లు చొప్పున పనిచేసుకున్న తర్వాత అప్పుడు మేము వెళ్ళి మా స్థలాలు మాకు కావాలి, ఇది మాకు సంబంధించిన గ్రామానికి, ఇది మీరు కొన్నది 12 ఎకరాలు కాబట్టి మీరు ఎవరికి ఇచ్చుకున్నారో మాకు అనవసరం, మా స్థలాలు మాకు ఇవ్వలేదు, మమ్మల్ని తీసుకెళ్ళి మీరు ఊరు చివరి వేసారు అండ్రాయిన్ లాగా అని చెప్పేసి మా స్థలం మేము వేసుకున్న గుడిసెల దగ్గర మాకే కావాలని చెప్పేసి మేము అక్కడ మళ్ళీ మరలా మేము గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలు పోలీసు వాళ్ళతో రెవెన్యూ వాళ్ళు వచ్చి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ, అదే ఎంఆర్ఓ గారు, ఈఓ గారు
ఈఆర్ఓ మొత్తం వచ్చి పంచాయతీ వాళ్ళని తీసుకొచ్చి శర్మ హరిబాబు వీళ్ళందరూ కలిసి మమ్మల్ని పోలీసులతో కొట్టించి మా గుడిసెలు పీకెళ్ళిపోయారు. మేము హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాం. కలెక్టర్ గారికి స్టే ఆర్డర్ చూపించాం. చూపిస్తే అది 12 వారాల్లో మీకు పరిశీలించి ఇవ్వమని చెప్పేసి కాపీ వచ్చింది. వస్తే అది 12 వారాల్లో కూడా మమ్మల్ని స్పందించలేదు. మాకు ఏ విషయం చెప్పలేదు వాళ్ళు. తర్వాత మేము ఎస్సీ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఎస్సీ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయండి అయ్యా, మా భూములు మాకు